కేంద్ర ప్రభుత్వం జబిలీ దిశగా సాగుతుంది. జబిలీ ఎన్నికలు జరుపుతామంటూ చాలా కాలంగా ప్రకటిస్తూ వస్తుంది. ఇప్పుడు మాత్రం ఆచరణ దిశగా అడుగులకు సిద్ధమవుతుంది. అయితే ఇది ఆచరణ సాధ్యమా కాదా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే అది రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వాల ఆమోదం కూడా లభించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా లోక్సభలో దానికి సంబంధించినటువంటి బిల్లుని ఆమోదించాలి, రాజ్యసభలో కూడా దానికి తగిన ఆమోద ముద్ర లభించాల్సి ఉంది. దీంతోపాటుగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగీకారం తెలపాల్సి ఉంది. వీటన్నింటి ప్రక్రియ పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుంది, ఎప్పటికీ జమిలీ ఎన్నికలు ఆచరణ సాధ్యమవుతాయన్నది ప్రస్తుతానికి ఉన్న ప్రశ్న. వాస్తవానికి జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్నది మోదీ ప్రభుత్వ ఆలోచన. ఇది 5-6 ఏళ్ల క్రితం నుంచే ప్రకటన రూపంలో వెలువడుతూ ఉంది. మేము త్వరలోనే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ చెబుతూ వస్తున్నారు. కానీ 2024 ఎన్నికలకు ముందే జరపాలన్న జమిలీ ఎన్నికల ఆలోచన నెరవేరలేదు. అయితే ఇటీవల దానికి సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ఒక కమిటీ వేశారు. కమిటీ కూడా జమిలీ ఎన్నికలకు సై అని చెప్పింది, ఆచరణ సాధ్యమేనని తేల్చింది. ఆ కమిటీ నివేదికను ఈరోజు కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించింది. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో త్వరలోనే ఇది పార్లమెంట్ ముందుకు రాబోతుంది. పార్లమెంట్లో దీనికి సంబంధించిన చర్చ జరగాల్సి ఉంది. ఎన్డీఏకి ప్రస్తుతం 296 మంది సభ్యుల మద్దతు ఉంది. అయితే బిల్లు ఆమోదానికి అన్ని పార్టీలు మద్దతు ఇస్తే మాత్రమే అది నెరవేరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లోక్సభలో సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, బీహార్కి చెందిన జేడీయూ కానీ, ఈ ఇరు పార్టీలు అంగీకారం ఇస్తేనే బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. దాంతో ఎన్డీఏ ఈసారి జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదం మిత్రపక్షాల చేతుల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ పార్టీలతో పాటు పెద్ద పార్టీలుగా ఉన్న జేడీయూ, తెలుగుదేశం పార్టీతో పాటు ఎన్డీఏ కూటమిలోని ఇతర పక్షాలు కూడా అంగీకారం తెలపాల్సి ఉంటుంది. దాంతోపాటుగా తదుపరి ఎగువ సభ రాజ్యసభలోనూ ఈ బిల్లుకి ఆమోద ముద్ర లభించాల్సి ఉంటుంది. ఈ రెండు ఆమోదం పొందిన తర్వాత ఈలోగానే దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ఒకటి ప్రారంభం కాబోతుంది. వాస్తవానికి 2020లోనే జనాభా లెక్కల సేకరణ జరగాల్సి ఉంది. అయితే అప్పట్లో కోవిడ్ కారణంగా అది వాయిదా పడింది. ఇటీవల కాలంలో దానికి సంబంధించిన సన్నాహాలు కూడా మొదలయ్యాయి. వచ్చే ఏడాది కానీ 2025లో ఈ జనాభా లెక్కల సేకరణకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో 26 నాటికి జనాభా లెక్కలు తుది అంకాలన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. తుది లెక్కలు 2026లో బయటకు వస్తే ఆ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో కూడా నియోజకవర్గాల పునర్విభజన అంశం ఉంది. దాంతోపాటుగా జాతీయ స్థాయిలో కూడా పునర్విభజన చేయాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. ఇదంతా దేశవ్యాప్తంగా జరుగుతుందా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే చేస్తారా, లేదంటే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతానికి డీలిమిటేషన్ లేకుండా జమిలీ ఎన్నికలు వైపు అడుగులు వేస్తారా అన్నది కూడా ప్రశ్న. ఒకవేళ జమిలీ ఎన్నికల వైపు అడుగులు వేసినప్పటికి కూడా డీలిమిటేషన్ ప్రక్రియ నిలిపివేసి జమిలీ ఎన్నికల దిశగా వెళ్ళినప్పటికి కూడా 2027లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరపాల్సి వస్తే ప్రస్తుతం ఎన్నికల మధ్యలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ కానీ, హర్యానా కానీ, రేపు ఎన్నికలు జరగబోతున్నటువంటి మహారాష్ట్ర కానీ, ఇలాంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ఆమోద ముద్ర లభించాల్సి ఉంటుంది. వీటన్నింటినీ ఆమోదం తీసుకున్న తర్వాత జమిలీ ఎన్నికల దిశగా మోదీ ప్రభుత్వం ముందుకెళ్తుందా, లేకుంటే ఏకపక్షంగా జమిలీ ఎన్నికల సన్నాహాలు చేస్తుందా, అట్లాంటి నిర్ణయమే కనుక కేంద్రం తీసుకుంటే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తాయా అన్నది కూడా పెద్ద ప్రశ్న. ఏమైనా జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్న మోదీ ప్రభుత్వ ఆలోచనకు అనేక ఆటంకాలు అయితే కనిపిస్తున్నాయి. వాటన్నింటినీ అధిగమించి జమిలీ ఎన్నికలు నిర్వహణ సాధ్యమా కాదా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నగానే ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక అడుగు వేసింది. ఆల్రెడీ దాని కేంద్ర కేబినెట్ ఆమోదం దక్కడంతో ఇక పార్లమెంట్ ఆమోదం పొందడమే మిగిలింది. పార్లమెంట్ తర్వాత రాష్ట్రాల పరిధిలో కూడా దాని మీద చర్చ ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీలో కూడా దానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. వీటన్నిటి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎప్పటికీ జమిలీ ఎన్నికల ప్రతిపాదన ఆచరణ రూపం దాల్చుతుందన్నది వేచి చూడాల్సి ఉంది.